మా ఫాదర్ కూడా అలానే క్యాన్సర్తో, బట్ హీస్ క్యూర్డ్ కంప్లీట్లీ. పాప 1.5 ఇయర్. నేను వెళ్ళి హాస్పిటల్ మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని పాప లేచేలోపే, 7 o'clock కి వెళ్ళిపోయి, అంటే మిగతా డాక్టర్ అపాయింట్మెంట్ కన్నా ముందున్న పనులన్నీ చేసుకొని ఆల్మోస్ట్ 11 o'clock కి బెడ్ అంతా ఇచ్చేసాక రిటర్న్ అయ్యేదాన్ని. సో 4-5 అవర్స్ వర్క్. సో మీరు గ్యాప్ వచ్చిందన్నా కూడా ఐ కెన్ గెస్ క్లియర్గా ఎంత వర్క్ మీరు అట్లా తోశారు అంటేనే ఫుల్ హెక్టిక్ ఉండేది. తనకి మోస్ట్లీ లివర్ అబ్సెస్ ఇష్యూ అనమాట. సో దాంతో ఏంటంటే స్కాన్ కంటిన్యూస్గా ఆల్టర్నేట్ డేస్లో స్కాన్స్ ఉండేవన్నమాట. సో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఆ స్కాన్ సెంటర్ వరకు వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉండేదన్నమాట. సో అన్నీ కూడాని అలా హ్యాండిల్ చేసుకుంటూ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్టామినా అండి. అండ్ నిద్ర కూడాని నాకు అప్పుడంటే ఆయనకి సివియర్ అయిన టైంలోనే మేము ఒక హాస్పిటల్ అంటూ మనం ఫస్ట్ తెలియదు కదా. సో 4-5 హాస్పిటల్స్ తిరిగాము. సో ఫస్ట్ ఆయనకి బాగా ఒకసారి ఫీవర్ అనుకున్నాము. సో హాస్పిటల్లోని మొత్తం ట్రీట్మెంట్ అవీని ఒక 5 డేస్ 6 డేస్ అలా అయ్యింది. ఇప్పించి చేసాక ఓకే ఫీవర్ తగ్గిందని తీసుకొచ్చేసరికి అది ఫీవర్ వైరల్ కాదు, ఇన్ఫెక్షన్ బికాస్ ఆఫ్ లివర్ అబ్సెస్ అనేసి డయాగ్నోస్ చేసాక, అప్పుడు ఆయన మరీ సివియర్ అయ్యాక ఆయన తీసుకొని మేము ఇద్దరం మొత్తం హాస్పిటల్స్ అన్నీ చుట్టాల్సి వచ్చింది. అప్పుడు ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మేము మొత్తం తిరగడం కానీ ఆయన తీసుకొని ఎక్కడెక్కడ అన్నీ చూపించి చేసేని. నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ వరకు, సాటర్డే మార్నింగ్ వరకు ఇంకా ఆయన్ని అడ్మిట్ చేసి అన్నీ అయ్యి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు నేనే ఇంకా ఆయన్ని ఫోర్స్ చేసి పంపించాను, ఇంకా కనీసం కిడ్స్ ఒక్కళ్ళనైనా చూస్తే పర్వాలేదు లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అని ఆయన ఉంటానన్న, ఇంకా సాటర్డే మార్నింగ్ ఆయన వెళ్ళిపోమన్నాను. నేనైతే సాటర్డే నైట్ వరకు నేను పడుకోలేదు. ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్, ఫ్రైడే మార్నింగ్ లైవ్ చేసేసి ఇది స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి సాటర్డే నైట్ వరకు నాకు నిద్ర లేదు, అదే తిరుగుతూనే ఉన్నాం మేము. ఇదే హడావిలో తిరిగాము. సాటర్డే మార్నింగ్ 5 o'clock 6 o'clock కి అడ్మిషన్ అయ్యింది. సో అప్పటి వరకు కూడా మనం, సో సాటర్డే నైట్ వరకు ఆల్మోస్ట్ ఒక 30 అవర్స్ పైనే నిద్ర లేదు అసలు, అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండగలిగాను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈ ఫిట్నెస్. అది ఫిట్నెస్ అనేది ఓన్లీ మీరు అపేరెన్సా ఎలా ఉన్నారు ఏంటి అనేది కాదు, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అన్నిటినీ డెవలప్ చేసేదే ఇది. సో దానికోసమే చాలామందికి చెప్పేది ఏంటంటే మీరు వెయిట్ లాస్ కోసమో దేనికోసమో అని చూడొద్దు. మెయిన్ వచ్చేసి మీలో ఆ స్టామినా కానీ ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ బిల్డప్ అవ్వడానికి మీరు ఫిట్గా ఉండాలి అంటే రోజులో 1 గంట ఎక్సర్సైజ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అలాగే మిగతా డైట్ కూడా అన్నీ కంట్రోల్ చేసేసుకోకపోయినా బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి. ఓకే అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా నో అనుకోండి, బికాస్ అంత హెల్దీ కాదు కాబట్టి. మీకు హెల్దీగా అనిపిస్తే ఓకే, వాళ్ళు బాగా చేస్తున్నారు చెంటున్నారు అనిపిస్తే మినిమం లైట్గా తీసుకోవడం పర్వాలేదు. ఎక్కువ డీప్ ఫ్రై తీసేసుకోవడము లేదంటే మోస్ట్లీ షుగర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడము, ఇవి కాకుండానే షుగర్కి మించి హనీ ఉంది, జాగరి ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీకు స్వీట్ తినాలనిపిస్తే అవి చేసుకొని తినండి. షుగర్ వల్ల ఇన్ని రకాల ఇష్యూస్ వస్తున్నాయని తెలిసి కూడా మనం తీసుకుంటున్నాము అంటే అది ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. డేట్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి స్వీట్నర్ ఏజెంట్స్. సో అలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే చింతపండు కూడా చాలామంది యూస్ చేయొచ్చా లేదా అనేసి అంటారు. చింతపండు కూడా యూస్ చేయొచ్చు, ఒక రేంజ్ వరకు యూస్ చేయొచ్చు, కానీ ఓవర్గా కూడా తీసేసుకోవద్దు. దానికి రిప్లేస్మెంట్గా మనం గోంగూర ఉంటుంది పులుపుకి. సో ఇంకా చాలా లెమన్స్ ఇలాంటివన్నీ వాడచ్చు. పచ్చిమామిడికాయలు మనకి ప్రతి రోజు ఇప్పుడు అన్ని సీజన్స్లోనే దొరుకుతున్నాయి. సో అది శుభ్రంగా అన్నిటిలో వాడుకోవచ్చు చింతపండు ప్లేస్లోని. సో నేను గోంగూర ఏం చేస్తానంటే మొత్తం తెచ్చేసుకొని శుభ్రంగా ఒక్కసారి కడాయిలో వేసేసి కొద్దిగా ఆవు నూనె వేసేసి రోస్ట్ చేసి ఉంచేసుకొని పేస్ట్ పెట్టుకుంటాను వారం వారం. సో అది ఎక్కువగా యూజ్ చేస్తాను. రీప్లేస్ చేసుకుంటూ అన్నిట్లో సాంబార్ అయినా ఏదైనా ఇది యూజ్ చేసేస్తాను. అండ్ వర్కింగ్ ఉమెన్కి ఇంకొక టిప్ చెప్తాను. అండ్ చాలా మంది మార్నింగ్ మార్నింగ్ ఈ దోశ ఇడ్లీస్ వీటి కోసం చట్నీస్ కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏం చేయాలి ఏం చేయాలి హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఒకటే చట్నీ అండి, ది బెస్ట్ చట్నీ. దానివల్ల ప్రతి ఒక్కరు ఆకుకూరకు అలవాటు పడతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు చాలా వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది ఏంటంటే మింట్ కొరియాండర్ చట్నీ. అది మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 10 రోజులు ఇంకా మళ్ళీ చట్నీ గోల్ అసలు పడక్కర్లేదు.
జస్ట్ మింట్ లీవ్స్, పుదీనా, కొత్తిమీర ఈ రెండుని కొంచెం ఒక చిన్న పచ్చిమిర్చి యాడ్ చేసి జింజర్ అల్లం ముక్కలు అండ్ అలాగే జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ వేసేయండి. పచ్చివే అన్నీ పచ్చి మిక్సీ వేసేసి అది ఫ్రిడ్జ్లో ఏదైనా సరే ఎయిర్టైట్ కంటైనర్లో కానీ అలాగ స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 డేస్ మళ్ళీ మనం చట్నీ జోలికి వెళ్ళకలే. నిలవ ఉంటుందా? నిలవ ఉంటుంది. ఓకే, అది మీరు ఒక 2 స్పూన్స్ అది చట్నీ తీసుకొని మీరు తినే ముందు ఒక 2 స్పూన్స్ కర్డ్ మిక్స్ చేసేసుకొని మింట్ చట్నీ, మనకు ఎలాగైతే ఇప్పుడు చికెన్ లాలీపాప్లతో వాటితో మింట్ చట్నీ ఇస్తుంటారు కదా, సేమ్ అదే టేస్ట్ ఇది ఇలానే చేస్తారు. సో అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటికప్పుడు కర్డ్ మిక్స్ చేసుకొని, కర్డ్ కూడా మంచి ప్రొబయోటిక్, ఎవరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే లిమిటెడ్ పోర్షన్లో తీసుకోవాలి. నైట్ టైం తీసుకోకుండా ఆఫ్టర్నూన్ లంచ్లో కంపల్సరీ ఒక కర్డ్ బౌల్ తీసుకుంటే చాలా మంచిది, డైజెషన్కి గట్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మార్నింగ్ కానీ మీరు ఎప్పుడైనా సరే ఏ సలాడ్లో కానీ ఎందులో అయినా ఈ చట్నీ యూస్ చేయొచ్చు. నేను ఇలా ఇడ్లీ దోసాస్కి కానీ లేదు అంటే ఏదైనా సలాడ్ పెట్టుకున్నప్పుడు కానీ ఏంటి టిక్కీస్ లాంటివి చేసుకున్నా ఇలాంటివి ఏం చేసుకున్నా అందులో యూజ్ చేసేస్తాను. ఇది జస్ట్ ఫ్రిడ్జ్ లో నుంచి ఇలా తీసుకోవాలి చేసుకోవాలి, ఎంత ఈజీ అయిపోతుంది వర్కింగ్ ఉమెన్ కి అలాంటి ప్రాసెస్ కానీ అన్ని. ఎవరైనా దానికి ఇష్టపడతారు, పిల్లలైనా తింటారు బేసిక్ గా. చాలా మంచి టిప్ చెప్పారు మ్యామ్. అండ్ మోరోవర్ ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, అసలు ఛానల్ స్టార్ట్ చేసి మీకు మానిటైజ్ అవ్వడానికి అండ్ మీ ఫస్ట్ యూట్యూబ్ ఎర్నింగ్స్ రావడానికి సో ఎంత టైం పట్టింది? చాలా కష్టపడాలండి. యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయితే ఈజీగా వెళ్తాయి, అంటే తప్పుగా అనుకుంటా ఈజీగా అనేసి అన్నారని వాళ్ళ కష్టాన్ని నేను ఏమి కించపరుస్తున్నాను అనుకో. అంటే మనం జనరల్ గా ఎంత కష్టపడినా లాస్ట్ ఫైనల్ గా వచ్చే ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూస్తాము కాబట్టి చూస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళ కష్టం వాళ్ళది, నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు చింతారు. సో ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే మనకు బాగా వెళ్తాయి జనాలు ఈజీగా. నేనైనా అంతే వెంటనే అవి నచ్చింది అంటే ఏదో కామెడీ బీట్ వచ్చింది నచ్చింది అంటే సబ్స్క్రైబ్ నొక్కేస్తాను చేస్తాను. కానీ ఫిట్నెస్ అనేసరికి ఎవరికైతే కావాలో వాళ్ళే చూస్తారు అండ్ కావాల్సిన వాళ్ళు కూడా కొంతమంది ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే చాలా ఉంటూ ఉంటాయి కదా. సో దానికి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు అనేసి వదిలేస్తుంటారు అన్నమాట. కొంతమంది యూటిలైజ్ చేసుకున్నా కూడా సబ్స్క్రైబ్ ఏముందిలే అని అందులో నాలాంటి వాళ్ళు ఉంటారు కొంచెం జిడిమోహాలు. ఏంటి అంటే కావాలని పెద్దదానికి సబ్స్క్రైబ్లో కూడా నేను చూడలేదు, అలా నేను మర్చిపోతాను అసలు అడగను కూడా బేసిక్గా. అందరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగని చెప్తుంటారు మనం, అలాగ అసలు ఏం చెయ్యను నేను. ఒక్క వీడియోలో కూడా చూడలేదు నేను అసలు. ఓకే, మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇది కామన్ డైలాగ్. అలా మంది అంటూ ఉంటారు అన్నమాట, ఇంకా ఏమైనా చేయొచ్చును కదా చేయొచ్చును కదా. కానీ నేను ఒక ఫస్ట్ నుంచి ఇది ఒకటి సెట్ చేసేసుకున్నాను, ఓన్లీ హెల్త్ రిలేటెడ్లోనే వెళ్దాము, పనికొచ్చే ఓన్లీ హెల్త్కి పనికొచ్చే వీడియోస్ మాత్రమే చేద్దాము అనేసి. అండ్ ఎంతమంది కొలాబరేషన్స్ అడిగినా ఏం అడిగినా నేను చేయట్లేదు. బికాజ్ ఏంటి అంటే నన్ను ఒక నమ్మకంతో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయినా సరే ఇప్పుడు ఇప్పటికీ 3 ఏళ్ళు కొట్టుకుంటే నేను 1 లక్ష సబ్స్క్రైబర్స్కి దగ్గర కరెక్ట్గా ఇంకా 400 మంది ఉన్నారు. అది స్మాల్ నంబర్ కాదు అసలు, అసలు స్మాల్ నంబరే కాదు. దగ్గరలో ఉన్నాను. సో అండ్ అలా అది లైవ్లు చేసి కూడా నేను ఎక్కువ వీడియోస్ అవి కన్నా లైవ్లతోనే మొత్తం దానికి 1 లక్ష వచ్చారంటే నిజంగా నా అంత 1 లక్ష మంది సబ్స్క్రైబర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, సో హ్యాపీ ఫర్ దట్. అండ్ సో ఇలా నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను అనమాట. చాలామంది బ్రాండ్ కొలాబరేషన్స్ వీటికి వాటికి వచ్చినా నేను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే నన్ను నమ్మే కదా వాళ్ళు, మళ్ళీ ఎవరైనా సరే తీసుకునేది చేసేది. సో నేను వాళ్ళకి వాళ్ళ నమ్మకాన్ని అయితే మళ్ళీ ఇచ్చేయకూడదు. సో అందుకనే నాకు పర్టికులర్గా ఏదైనా సరే ఇప్పుడు ఎక్సర్సైజ్ రిలేటెడ్వి ఏమైనా ఉంటే, ఒకవేళ ఏమైనా ఇన్నర్స్ కానీ ఏమైనా ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేయాలంటే, లేదంటే డంబుల్స్ లేకపోతే మ్యాట్ ఇలాంటివి ఏమైనా అంటే తప్పించి నేను వేరే అసలు కొలాబరేషన్స్ అయితే నేను చేయను. ఇలా ఎవరైనా అడుగుతుంటే నేను అమెజాన్ లింక్స్ కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాను అంతే. సో కొన్ని వాటికి ఫిక్స్ అయిపోయి ఉండిపోయాను కాబట్టి ఇంకా అలా ఉన్నాను. సో ఫస్ట్ నాకు వచ్చేసి 1 ఇయర్ పట్టిందండి నాకు మోనటైజ్ అవ్వడానికి. ఎగ్జాక్ట్గా 1 ఇయర్కి మోనటైజేషన్ అయ్యింది. సబ్స్క్రైబర్స్ వచ్చింటారు కానీ నంబర్ ఆఫ్ వ్యూస్ అందుకు. సో నాకు ఎప్పుడైతే లైవ్ పర్మిషన్స్ కూడా అప్పుడే వస్తాయి కదా జనరలీ, అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యింది కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గరలోనే అప్పుడే అయ్యింది. బికాస్ అంతవరకు నేను అంటే ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కానీ రెగ్యులర్గా ఆ ఫాలో అవుతున్న వాళ్ళే చూస్తూ ఉండేవాళ్ళు, లైవ్ ఫాలో అవుతూ ఉండేవాళ్ళు కానీ ఎక్కువ మంది కాలేదు. సో
అప్పుడు సడన్గా స్ట్రైక్ అయ్యాక నా ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అప్పుడు నేను చెప్పాను కదా మనం వీడియోస్ అవి పెద్దగా ఓ అని చేసేసేదాన్ని కాదు. సో అన్ని జనరల్ వర్కౌట్ వీడియోస్ రోజు నేను చేసేది పెడుతూ ఉండేదాన్ని. సో వన్స్ నేను ట్రాన్స్ఫర్మేషన్ వీడియో పెట్టాక అది బాగా రీచ్ అయ్యి సో అప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగారు, మోనటైజ్ అయ్యింది. సో అప్పుడు ఇన్కమ్ వచ్చేసి నాకు స్టార్టింగ్ ఇన్కమ్ అరౌండ్ 30,000 ఎంతో వచ్చినట్టుంది, అదే హైయెస్ట్ ఇన్కమ్.